అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇంటి నివేశన స్థలం మంజూరు చేయడం జరుగుతుందని గురజాల ఆర్డీఓ పార్థసారథి అన్నారు. గుంటూరు జిల్లా గురజాల పట్టణంలో అమరలింగేశ్వర స్వామి దేవాలయం రహదారిలో 25 ఎకరాల ఇంటి నివేశన స్థలాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గతంలో పల్లెగొంత రోడ్డులో ఇంటి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వ భూమిని ఎంపిక చేయడం జరిగిందని, ప్రభుత్వ భూమి సరిపోదనే అనుమానంతో 20 ఎకరాలను కొనుగోలు చేసి నిరుపేదలకు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసి నిరుపేదలకు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అదే మళ్ళీ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, అందుకే మన పల్లాటి ఎక్కువ సంఘటనలు జరుగుతున్నాయి. వాటి మీద కూడా రేపు మళ్ళీ రేపు శనివారం నాడు మనకి హామీ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ సమావేశం ఉంది. దీన్ని స్ట్రీమ్లైన్ చేయడం కోసం డివిజన్లలో ఈరోజు పోలీసు, రెవెన్యూ అండ్ పంచాయతీ రాజ్ ఎంపీడీఓస్ గవర్నమెంట్ యాక్టివ్గా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి యాక్టివ్ పార్టిసిపేట్ చేయడానికి ఒక కార్యక్రమం చేస్తారు. దీంట్లో భాగంగా మనం ఆహ్వానించగానే వచ్చేసినటువంటి మన హానరబుల్ ప్రజా నాయకులు, మన హానరబుల్ ఎమ్మెల్యే గారు కాస్ మహేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపిస్తూ సార్ ఇక్కడ మనకి కాన్స్టిట్యూన్సీ ఆచరణలు గుర్తున్న కాన్స్టిట్యూన్సీ ఎంఆర్ఓ ఎన్టీడీఓస్ ఉన్నారు. ఇందులో ఏంటంటే చాలా వరకు ఎస్సీఎస్టీ కేసు బుక్ చేసిన తర్వాత మానిటరీ బెనిఫిట్కి రావాలంటే వాళ్ళ యొక్క పర్టికులర్స్ మనం పంపించాలి. ఏ పర్టికులర్స్ పంపించాలనేది పెండింగ్ వివరాలని కూడా మేము పంపించాము. మనం కేసు బుక్ చేయడానికి కాదు, అందులో ఇన్వాల్వ్ అయినప్పుడు శిక్షణ పడాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కడైతే మనం ఏ మానిటరీ బెనిఫిట్స్కి సంబంధించి మనం పంపించాల్సిన కొన్ని ఏంటంటే క్యాష్ సర్టిఫికెట్ పెండింగ్ పెడుతున్నారు. కొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళ యొక్క ఆర్థికంగా కానీ తర్వాత వాళ్ళ ఫైనాన్స్ స్టేటస్ అడుగుతున్నారు, అవి కూడా పెండింగ్ పెడుతున్నారు. ఈ పెట్టకపోతే ఏంటంటే చాలా వరకు ఈరోజు చూస్తే సార్ ఇప్పుడు బుక్ ఓపెన్ చేస్తే చాలా ఆశ్చర్యం ఏంటంటే చాలా కేసులు ఒకరు కూడా దాన్ని మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అయిన సందర్భం నాకు కనబడటం లేదు. కాబట్టి ఇక్కడి నుంచైనా ఫిబ్రవరి మాసం నుంచైనా మీరు ప్రతి నెల 30వ తారీఖు నాడు అంటే ఈ నెల 29 వస్తుంది ఫిబ్రవరి కంపల్సరీ మీరు ఎంఆర్ఓ ఎంపీడీఓ గ్రామాన్ని పర్యటించి, ఎస్సీఎస్టీ కాలనీస్ పర్యటించి మరి అక్కడున్న సమస్యలు తెలుసుకొని మనం అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ దగ్గర నుంచి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మనం వాళ్ళు అవేర్నెస్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అదేవిధంగా మనం ఏ సమస్యలు ఉన్నా కూడా స్థానిక శాసనసభ్యుల వారి దృష్టి కూడా పెట్టినట్టయితే చాలా వరకు కూడా మనం పరిష్కరించగలుగుతాం. ఈరోజు మరి చూస్తున్నాం మన భార్యతన రేపు ఉగాది నాటికి పట్టాదిస్తున్నాము. మరి ఆ పట్టాదిచ్చే సందర్భంలో మన ప్రీతమ నాయకులు మన గురజాల ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ మన గురజాల కాన్స్టిట్యూన్సీకి చేయాలి. మీకు మెయిల్ పెట్టారు ఆర్ఎంపీడు పిడుగులాడ్ల తర్వాత పిడుగులాడ్ల పిడుగులాడ్ల మేసాల మధు వేపుల పుష్పలత ఇట్లా నేల సీను ఇలా తర్వాత మాచర్ల కవలు ఉన్నాయి. ఈ మాత్రమే మనకి ఈ 3 కేసులు మాత్రమే పిడుగులాడ్ల మండలానికి సంబంధించి ఉన్నాయి. కారంపూడి వేరైపోతుంది. వీటి తర్వాత అనేక చట్టాలు మనకి హక్కులు కల్పించడానికి మరి మానవ జాతి ఇంకా పెంపొందించడానికి చేయడం జరిగింది. దాంట్లో ఎస్సీ ఎస్టీ చట్టాలు తెచ్చారు వాళ్ళని పరిరక్షించడానికి. ఏదైతే కొన్ని 100ల సంవత్సరాల క్రితం అనేక అండరాధితనాలని ఉళ్ళోకి రాకూడదనేటువంటి దుర్మార్గమైన చర్యలు లేవు, అవన్నీ అంతమోదిస్తూ మనం అందరం మనుషులమే, అందరికీ ఆ దేవుడు వారు రెండు కళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళే ఇచ్చాడు. వ్యత్యాసం ఎక్కడో చిన్న చిన్న అరమరకలు ఆత్మపాత్రలో ఉండాలి కానీ మనసుల్లో ఉండకూడదనేటువంటి చట్టాలు చేశారు. ఆ చట్టాల ద్వారా ఈరోజు అందరినీ పరిరక్షించుకుంటూ అందరికీ ఉద్యోగాలు అవకాశాలు ఇస్తూ మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసుకుంటూ ఇంకా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సమాజంలో వ్యత్యాసాలను తగ్గిస్తేనే సమాజం బాగుంటుంది కానీ డబ్బు ఉన్నవాడికి ఇంకా డబ్బు వస్తూ పేదవాడికి ఇంకా ఆనందం ఉండబడితే సమాజం బాగుంటుంది. అలజడులు వస్తాయి, గొడవలు వస్తాయి, సివిల్ వార్స్ వస్తాయి, తిరుగుబాటులు వస్తాయి, విప్లవం వస్తాయి. ఇవన్నీ మరి వ్యత్యాసాలు తగ్గించడానికి ఈ
ఈ రోజున వీలైనంత వరకు ఎక్కడెక్కడ చిన్న చిన్న పొరపాటు ఉండొచ్చు, కొంతమంది ఈ చట్టాలను కూడా ఉపయోగించుకొని మరి సరిగ్గా చేయలేకపోవచ్చు. అవన్నీ పక్కన పెట్టి ఎక్కడైతే నిజమైన అట్రాసిటీస్ జరుగుతున్నాయో, ఎక్కడైతే నిజంగా ఆచరణ జరుగుతున్నాయో వాళ్ళకి న్యాయం చేయగలిగితే మనం చాలా మటుకు మన బాధ్యతలు నిర్వర్తించిన వాళ్ళమే. ఇప్పటికే ఇందాక ఆటగా చెప్పినట్టు కొత్తగా ఇచ్చే మన పట్టాల్లో కానీ అన్ని ఇళ్లలో కానీ 50% రిజర్వేషన్ ఖచ్చితంగా పాటిస్తూ 50% కన్నా ఎక్కువ ఉండేటట్టు మన కొలిసాల్లో ఉండేటట్టు మనం చర్యలు చేపడ్డామని మీ అందరికీ తెలియజేస్తున్నాను సార్.